ప్రైవటైజేషన్కు మనం వ్యతిరేకం స్పష్టంగా చెప్పినాం పార్లమెంట్లో కూడా మాట్లాడినాము ప్రైవేటైజ్ చేసేదానికి ఒప్పుకునేదే లేదు చంద్రశేఖరరావు గారు మైనింగ్లో ప్రైవేట్కి ఇచ్చుకుంటూనే ప్రైవేటైజ్కి వ్యతిరేకం అంటున్నాడు రెండో మాట ఆయన ఏమంటున్నాడు విశాఖ ఉక్కు ప్రైవేట్ అయితే మళ్ళీ గుంజుకొస్తామంటున్నాడు సింగరేణికి జరిగే విషయం మాట్లాడతలేడు బయ్యారం ఉక్కు సమ నిర్మాణం గురించి మాట్లాడతలేడు అమ్మినాక మళ్ళ వెనక్కి వస్తుందా అమ్మకుంటూ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎల్ఐసి మీరు అమ్మురి మేము వచ్చినాక వెనక తీస్తామంటు విశాఖ ఉక్కు మీరు అమ్మురి మేము వెనకకు వచ్చినాక తెస్తామంటు సింగరేణి మీరు అమ్మూరి ప్రైవేట్ వాళ్ళకి తర్వాత ఇస్తామంటున్నాడు ఒక్కసారి అమ్ముడు పోయిందంటే మళ్ళీ వెనకకు వచ్చేది ఉండదు చంద్రశేఖరరావు పరోక్షంగా మోడీ గారికి సహకరించే ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడుతుండు కాబట్టి దీని విషయంలో కాంగ్రెస్కు చాలా స్పష్టత ఉంది రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా భారత్ జోడో యాత్రలు చెప్పిండు ఈ లాభాలతో నడుస్తున్న ఈ సంస్థని ప్రైవేటైజ్ కానిచ్చే సమస్యనే లేదు నూటికి నూరు శాతం సింగరేణి కార్మికుల కాంగ్రెస్ అండగా నిలబడుతుంది డెఫినెట్గా మీరు చెప్పిన సమస్యలు అన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దాం ధన్యవాదాలు మిత్రులారా